ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొబ్బరి నూనె శరీర ఆరోగ్యానికి, చర్మరక్షణకు ఎంతో మంచిది. ఈ రోజుల్లో నూనె అందించే గానుగలు బాగా అందుబాటులోకి వచ్చాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకునే ఫెసిలిటీ బాగా పెరిగింది. కాబట్టి ఒరిజినల్గా మీరే కొబ్బరి ముక్కలు కాస్త ఎండ పెట్టేసుకుని మంచిగా ఇంట్లో కొబ్బరి నూనె కూడా మీరు స్వయంగా ఆడించుకుని వాడుకుంటే చాలా మంచిది. చాలా చాలా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. లేదా ఒరిజినల్ గానుగాడిచ్చిన కొబ్బరి నూనె మీకు స్వయంగా దగ్గరుండి తీసి మరీ తెచ్చుకోగలిగితే అక్కడికి వెళ్ళైనా తెచ్చుకోండి. అలాంటి ఆయిల్స్కే ఇప్పుడు నేను చెప్పే ఎఫెక్ట్స్ ఉంటాయి. మార్కెట్లో అమ్మేవన్నీ కూడా రకరకాలుగా ప్రాసెస్ చేసిన కోకోనట్ ఆయిల్స్, అవి రకరకాలుగా సువాసన కోసం అవి కలిపి ఇవి కలిపి ట్రీట్ చేసిన కోకోనట్ ఆయిల్స్, అవి దాని వాల్యూస్ చాలా తగ్గిపోతాయి. ముఖ్యంగా కోకోనట్ ఆయిల్లో ఉండే లారిక్ యాసిడ్ అనేది స్పెషల్గా దెబ్బలు గాయాలు తగిలినప్పుడు దాని మీద కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా, ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి కొబ్బరి నూనె అద్భుతంగా పనికొస్తుంది. అక్కడ కొబ్బరి నూనె రాయటం వల్ల బయట గాలిలో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు ఇటించి అక్కడ పుండు గాయాలైన చోట నుంచి లోపలికి వెళ్లకుండా కొబ్బరి నూనె ఆ క్రిములు ఎంటర్ అవ్వకుండా స్కిన్కి ప్రూఫ్ లాగా కోకోనట్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇది చాలా మంచిది. ఆ భాగంలో కొంతమందికి దురదలు వస్తూ ఉంటాయి, ఆ దురదలు తగ్గించడానికి కూడా పుండు దగ్గర బాగా ఉపయోగపడుతుంది. నిదానంగా ఒరిజినల్ స్కిన్ అక్కడ ఫామ్ అయ్యాక కూడా ఆ పై లేయర్ స్మూత్గా ఉండి కాస్త త్వరగా కవర్ అయిపోతుంది అన్నమాట. హార్డ్ స్కిన్ అంతా పోయి ఒరిజినల్ మంచి స్కిన్ రావడానికి, పెచ్చు కట్టినప్పుడు ఆ పేడు కూడా మెత్తగా ఊడిపోయి ఒరిజినల్ స్కిన్ అట్లా ఫామ్ అవడానికి కూడా కొబ్బరి నూనె బాగా మచ్చపడకుండా కూడా మానిపోయేటట్టు చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లాభం తీసుకుంటే చర్మం లోపల కొలాజెన్ అనే మెష్ని కొబ్బరి నూనె హెల్దీగా ఫామ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మం లోపల పొరలో ఉండే కొలాజెన్ మెష్, ఇప్పుడు మీకు కనపడుతున్న చూడండి బొమ్మలో, ఈ కొలాజెన్ అనే మెష్ బ్యాండ్ హెల్దీగా ఉంటే గనక చర్మం ముడతలు రావు. అందుకని ఈ బ్యాండ్స్ తెగిపోతే, ఈ డ్రై అయినాయి అంటే తెగిపోతాయి, తెగిపోయిందంటే స్కిన్ ఫోల్డ్స్ వస్తాయి, స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తాయి. అందుకని ఈ బ్యాండ్, కొలాజెన్ బ్యాండ్ తెగిపోకుండా హెల్దీగా ఉంచడానికి కొబ్బరి నూనె అద్భుతంగా పనికొస్తుంది అన్నమాట. అందుకని పూర్వం రోజుల్లో నేను చాలామందిని గమనించాను, ముఖ్యంగా మా నాన్నగారిని కూడా నేను స్వయంగా గమనించాను. స్నానం చేశాక ఒంటికి కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని చేతులకి కాస్త కాళ్ళకి ముఖానికి ఇట్లా తలకు కూడా రాసుకునేవారు. ఎందుకంటే రోజు ఎండల్లో తిరిగేవారు సైకిల్ వేసుకుని వ్యవసాయం పనుల మీద. ఎండల్లో తిరిగేటప్పుడు కొబ్బరి నూనె రాసుకున్నప్పుడు ఆ ఎండకి చర్మం దెబ్బతినకుండా, రంగు మారిపోకుండా, అంటే స్కిన్ వేడెక్కకుండా, స్కిన్ డ్రై అవ్వకుండా, స్కిన్ పగిలిపోకుండా, స్కిన్ పొడిబారిపోకుండా ఉండటానికి కొబ్బరి నూనె బాగా పనికొస్తుందని వారిని చూసాక అర్థమైందనమాట. అట్లాగే చర్మం ముడతలు కూడా, ఇప్పుడు మా ఫాదర్కి 85-86 ఇయర్స్లో కూడా ముడతలు ఎక్కువ పడలేదు. దీనికి కొబ్బరి నూనె కారణమని తర్వాత చదివితే సైంటిఫిక్ ఇట్లా కనపడిన తర్వాత అర్థమైందనమాట. అందుకని స్నానం అయ్యాక కూడా ఒంటి కొబ్బరి నూనె రాసుకుంటారు. ఈ రోజుల్లో మనం అట్లా రాసుకోలేకపోయినా స్నానానికి ముందైనా ఒక గంట 2 గంటల ముందు లైట్గా కొబ్బరి నూనె రాసుకుని ఉదయం పూట కాస్త వ్యాయామాలు ఇట్లాంటివి చేసుకుని తర్వాత 1-2 గంటల కొబ్బరి నూనె లోపలికి వెళుతుంది కాబట్టి ఆ డీప్ లేయర్స్కి వెళ్ళి హెల్దీ కొలాజెన్ మెష్ తయారవడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా ఉండటానికి ఇది ఒక మంచి సొల్యూషన్. ఎండల్లో తిరిగేవారు మాడి కొబ్బరి నూనె రాసుకుంటే బుర్ర వేడెక్కకుండా ఉంటుంది. ఎండల్లో తిరిగేటప్పుడు చర్మం డ్రై అవ్వకుండా ఉండటానికి, స్మూత్గా ఉండటానికి ఇది బాగా పనికొస్తుంది. బయటికి వెళ్ళేవారు కనుక కొబ్బరి నూనె రాసుకుని వెళితే సూర్యకిరణాల్లో ఉండే యూవి రేసెస్ చర్మ ఆరోగ్యాన్ని పాడు చేయకుండా, స్కిన్ ఇరిటేషన్ని కలిగించకుండా ఉండటానికి కొబ్బరి నూనె అట్టటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇంకొక బెనిఫిట్ చెప్తాను. కొబ్బరి నూనె కనుక గజ్జల్లో రాసుకోగలిగితే పిరుదుల మధ్యలో కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో ఎవరిని తీసుకున్నా నున్నగా బొద్దుగా ఉంటున్నారు, తొడలు స్తంభాల్లో అంతంత లావు ఉండి ఒకదానికొకటి రాపిడికి గురవుతూ బాగా వేడి పుడుతూ ఉంటుంది తొడల మధ్యలో. ఇక ఈ రాపిడికి తొడలు వరుసకుపోవటము, గజ్జల్లో వరుసకుపోయి
స్కిన్ లేచిపోవటం, గజ్జల్లో మంట, తొడల మధ్యలో మంట, పిరుదులు రాపిడి గురయ్యి అక్కడ పొరలేచిపోయి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగొచ్చి పాచిపోయినట్టు అయిపోయి ఆ స్కిన్ దురద పుడుతుంది అన్నమాట పిర్రల మధ్యలో. ఇలా పిరుదుల మధ్యలోను గజ్జల మధ్యలోను గజ్జల భాగంలోను కొబ్బరి నూనె కనుక స్నానం అయ్యాక 2-3 చుక్కలు ఇటు అటు రాసుకుంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండాను, దురద రాకుండాను, రాపిడ్ లేకుండాను అక్కడ స్కిన్ లేయర్ లేచిపోకుండా ఉండటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఈ ఫలితాన్ని కూడా కొబ్బరి నూనె మీకు అందిస్తుంది. ఒరిజినల్ ఆయిల్ అయితే చక్కగా ఇట్లా ఉపయోగపడుతుంది. అట్లాగే కొంతమందికి షేవింగ్ అయిన తర్వాత ఈ చర్మం దురద పుడుతూ ఉంటుంది. మాస్కులు ఎక్కువగా పెట్టుకునేసరికి కూడా చెమటలు బట్టి ఈ భాగంలో దురదలు పుడుతూ ఉంటాయి. కొబ్బరి నూనె ఒరిజినల్ది 2 చుక్కలు అట్లా రాసుకోండి, వెంటనే దురద తగ్గుతుంది, షేవింగ్ అలర్జీ కూడా పోతుంది కొబ్బరి నూనె రాసేస్తే. అట్లాగే కొంతమందికి హెయిర్ డైస్ వేసుకున్నప్పుడు ఆ అలర్జీ వస్తుంది హెయిర్ కెమికల్ ఎఫెక్ట్, డైస్ యొక్క కెమికల్ ఎఫెక్ట్ వల్ల. దీన్ని తగ్గించడానికి స్నానం అయ్యాక కొబ్బరి నూనె రాసేసుకుంటే ఆ హెయిర్ డైస్ వల్ల వచ్చే అలర్జీ బాగా తగ్గి ఆ రెడ్డగా ఎరుపు ఎరుపు కావటం, దురద పుట్టడం అనేది పూర్తిగా తగ్గుతుంది అన్నమాట. అట్లాగే కొంతమందికి దద్దుర్లు దురదలు వచ్చి అలర్జీలు పుడుతూ అలర్జీల వల్ల దురదలు వస్తుంటాయి, దాని మీద కొబ్బరి నూనె రాస్తే దురద తగ్గుతుంది. దోమలు కుట్టిన దగ్గర కూడా అలర్జీ వస్తుంది కొంతమందికి. ఈ దోమల అలర్జీ వల్ల కూడా కొంతమంది గోకుతూ ఉంటారు, అక్కడ ఎర్రగా నా పొక్కులాగా వచ్చేస్తుంది. కొబ్బరి నూనె రాస్తే దోమల అలర్జీ కూడా బాగా తగ్గుతుంది, దురద భలే తగ్గుతుంది. ఒకవేళ మీకు దోమలు ఎక్కువ కుట్టకూడదు అనుకుంటే కూడా ఈ ఒరిజినల్ కొబ్బరి నూనెను దోమలు కుట్టే ప్రదేశంలో చేతులు కాళ్ళకి ఒక భాగంలో అట్లా కొబ్బరి నూనె రాసుకున్నా కూడా ఎక్కువ భాగం రాసుకుంటే, కాస్త ఎక్కువ రాసుకుంటే దోమలు వాలకుండా ఉంటాయి ఆయిల్ ఉండేసరికి. ఒరిజినల్ కొబ్బరి నూనె వాసన వేరుగా ఉంటుంది, అందుకని ఆ వాసనకి దోమలు కూడా త్వరగా వాలవన్నమాట. అందుకని అలర్జీ రాకుండా ఉంటుంది, దురద రాకుండా ఉంటుంది, దద్దురు రాకుండా కూడా కొబ్బరి నూనె ఎట్లా రక్షిస్తుంది అన్నమాట. అందుకని దీంతోపాటుగా జుట్టుకు కొబ్బరి నూనె రాసుకుంటే, మీరు ఎండలో తిరిగేవారు కూడా జుట్టు ఎరుపెక్కదు, జుట్టు పగలదు, జుట్టు విరగదు, జుట్టు చివరలమట చిట్లిపోతుంటుంది కదా, జుట్టు చిట్లకుండా కొబ్బరి నూనె నెత్తికి రాసుకుంటే అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది. జుట్టు హార్డ్ అవ్వకుండా జుట్టుని మెత్తగా ఉంచడానికి, జుట్టుని ఒరిజినల్ కలర్ బ్లాక్లో ఉంచడానికి, చిట్లకుండా జుట్టును స్మూత్గా ఉండి పగలనివ్వదు అన్నమాట. అందుకనే పూర్వం రోజుల్లో కొబ్బరి నూనె నెత్తికి బాగా పూయటం వల్లే 70-80 ఏళ్ళు వచ్చిన జుట్టు నల్లగా వాళ్ళకి ఎక్కువ పగిలిపోకుండా విరగకుండా ఉండేది అన్నమాట. మరి ఈ రోజుల్లో నూనె ఒరిజినల్గా లేక కానీ నూనె రాయినందువల్ల కానీ జుట్టుకి ఫలితాలు మిస్ అవుతున్నాం కాబట్టి కొబ్బరి నూనెను ఒరిజినల్గా గానుగాడించి తెచ్చుకుని ఈ లాభాల కోసం పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లా ఉపయోగించుకోగలిగితే ఇన్ని అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.